मंत्री श्रीनिवास कोडुकु नायी ब्राह्मणुलु एल्लप्पुडु रुणपडि उंटारनि आ संघं नायकुलु अन्नारु। महबूबनगर जिल्ला केंद्रंलोनि आरएनबी अतिथि गृहंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो वारु मात्लाडारु। नायी ब्राह्मणुल संक्षेमं कोसं मंत्री श्रीनिवास कोडु कृषि चेस्तुन्नारनि, अंदुलो भागंगाने अय्यप्पकोंडपै 500 गजाल स्थलान्नि तम संघानिकि इप्पिंचडंतो पाटुगा निधुलु कूडा मंजूरु चेशारनि वारु गुर्तु चेशारु। नायी ब्राह्मण जातिकि श्रीनिवास कोडु चेस्तुन्न सेवलु एल्लप्पुडु तम मदिलो उंटायनि वारु संतोषं व्यक्तं चेशारु। మన మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మరియు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినాన అన్న ఈరోజు నాయ బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు మరి జిల్లాలో తనవంతు సహకారం ఎప్పుడు అందిస్తూ ఈరోజు మనకు అయ్యప్ప కొండపైన ఒక 500 గజాల స్థలంతో పాటు దానికి మినీ ఫంక్షనల్ గా షెడ్ నిర్మించుకోవడానికి కూడా ఒక 15 లక్షలు అమౌంట్ కూడా శాంక్షన్ చేసినాడు। మరి ఈ రోజు అదే విధంగా మనము ఏ సమస్య ఉన్నా అన్న దగ్గరికి వెళ్తే తనమంత సహకారం ఎప్పుడు అందిస్తూ జిల్లాలో ఒక అండగా మీకు నేను ఉండాను అంటూ ఎప్పుడు భరోసా కల్పిస్తున్నా అన్నగారికి ఈ రోజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। मरी रोजु नाय ब्राह्मण समस्या पैना मोदट असेंब्ली माटलाडिन व्यक्ति गुड़क मन मंत्रिवर्युजु आयन गुड़क एंकंटे पल समस्या मीद एनो रकल अवगाहन उपड़की मरी आये वंत एपड़ूक मेल चेयड़ा प्रती मन आयन कलवक आयनने फोन चेसी ఈ సమస్య ఉంటే మీరు రండి ఒకసారి కలవండి లేకపోతే ఇది ఉంటే మీరు చేసుకోండిని ఒకరొకరిని వెన్నుదట్టి మన ముందుకు కలిసిన మంత్రివర్యులకు మరి పేరు పేరున ఈ రోజు నాయ బ్రాహ్మణ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇలాంటి వ్యక్తి మరి మనకు మునుముందు ఇంకా కూడాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పని ఉంది కాబట్టి మాకు కూడాక చాలా రోజుల నుంచి నాయ బ్రాహ్మణ ఎదురు చూస్తున్నది అత్యంత ఆశయదంటే ఒక లోన్స్ చాలా మందికి రావడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాని గుడక నా వంత సహకారంతో నా అందరితో మాట్లాడి మన కలెక్టర్ గారితో వారితో మాట్లాడి ఆ లోన్స్ గుడక ప్రారంభిస్తాను అవి గుడక ఎంబడే శాంక్షన్ చేపిస్తానని చెప్పిండు కాబట్టి మరి ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ల విషయంలో గాని మరి మనకు సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా సరే మీరు అయితే ఒక తాటిపైకి రండి నేను అన్ని విధాలా మీకు ఆదుకుంటానని చెప్పడం జరిగింది। దాంతో పాటు ఈ రోజు మనకి ఏదైతే ఈ వీధి వ్యాపారాలకు నిర్మించిన షెడ్లు ఉన్నవో దానిలో కూడాక ఒక నాలుగు మనకు ఈ యొక్క వృత్తి చేసుకోవడానికి కూడాక కేటాయించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మన గౌరవనీయులైన సీనన్న గారి మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము। ప్రతి విషయంలో ముందడుగు ఉంటాడు, ప్రతి ఏ విషయమైనా తనతో చెప్తే ఒక గంట చేపైన ఆలోచన చేసి ముందుకొచ్చి ఫోన్ చేసి కూడా మాట్లాడతాడు। ఎవరు ఏ విధంగా బాధకాలు అన్ని సాధ బాధకాలు ఉన్నా కూడా ఆయన ముందందుంది అందరి భాగంలో పాలు పంచుకునే వ్యక్తి అంటే మన సీనన్ననే। అటువంటి వ్యక్తిని ఇంకా ముందు ముందుకు బాగా ఎదగాలని కోరుకుంటూ ఇంతకు ముందు మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఏవైతే చెప్పిండో అవి కూడా ఉన్నాయి, కరెక్ట్ వాస్తవమైన నిజాలు, దానికి దాన్ని ఏకీభవిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను।